మీ బిజినెస్ అండ్ పర్సనల్ ఉన్న కాల్ చేయండి మహాగణాధిపతి శ్రీగురుభ్యో నమ శ్రీమాత నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశికి రాసాధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం తృతీయంలో బుధుడు రవి అలాగే వీడికి చతుర్థంలో కుజకేతువుల యొక్క సంచారము అష్టమంలో శుక్రుడు వక్రీకరణ దశమంలో గురురాహుల యొక్క వక్రీకరణ ఇలా చంద్రుడు అశ్వనీ నక్షత్రం నుండి మరియు మనకి రోహిణీ నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి వీళ్ళకి తృతీయ స్థానంలో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఉండి పద్దెనిమిదినే ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రవి తృతీయం నుండి చతుర్థ స్థానానికి మార్పు చెందుతాడో అప్పుడు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలని అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలనుకున్న అది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఏవైనా సరే అక్టోబర్ పదిహేడు కానీ పూర్తి చేసుకుంటే వీళ్ళకి పద్దెనిమిది నుంచి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు కాస్త పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనపడడం అనేది జరుగుతోంది ఎందుకంటే తన తర్వాత అర్ధాష్టమ కుజుడు అర్ధ అర్ధాష్టమ రవి కాబట్టి వాహనాలు నడిపే విషయాల్లో కావచ్చు అలాగే వీళ్ళకి గృహానికి సంబంధించిన ఏమైనా రిపేర్ పనుల్లో కావచ్చు లేకపోతే తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాల్లో కొద్దిగా అసలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే ఈ మాసంలో రవి బలం అనేది అక్టోబర్ మాసంలో పద్దెనిమిది పదిహేడు వరకు ఉండి పద్దెనిమిది మార్పు చెందుతున్నాడు కాబట్టి చివరి మాసం చివరిలో ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి అలాగే వీళ్ళకి సంబంధించిన సంతాన విషయాల్లో కావచ్చు వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది సంతానానికి ఏదైతే ఒక సహకారం కావాలో ఆ సహకారాన్ని మీరు పూర్తి స్థాయిలో అందివ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎప్పుడైతే వీళ్ళు మార్పు అనేది చెందిందో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కాస్త కొంచెం అంటే ఈ యొక్క కుజుని యొక్క మార్పు కొంత అంటే గాయాలు లేకపోతే ఏదైనా ఎవరైనా బీపీతో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం అనేది జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని ఒకటి నడుస్తోంది వీళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏమిటి అంటే మనం చేపట్టే కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడడం ఆటంకాలు ఏర్పడడం ఆరోగ్య విషయాల్లో కాస్త కొద్దిగా దెబ్బతీయడం తీయడం ఇలాంటివన్నీ ఆకస్మిక నష్టాలు ఆకస్మిక ఇబ్బందులు అనేవి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని యొక్క ప్రభావం వల్ల ఏర్పడడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే మీకు ఏవైతే పనులున్నాయో ఆ పనులు మాత్రం ఒక ప్రణాళిక వేసుకుని చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా అవుతాయి లేకపోతే ఎలా ఉంటాయంటే ఓ పనికి ముందుకు వెళ్ళడం ఓ పనికి మళ్ళీ వెనక్కి రావడం పని అసలు ఆ పని ముందుకు వెళ్ళడమే అవ్వదు ఆటంకాలే ఎక్కువ ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి ఏ పని చేసినా కూడా ఏ పని చేస్తున్నాం ఏమిటి అనేది ముందు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుగానే తీసుకోవాలి అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అలాగే వాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ అనుకున్నంత ఆశాజనకంగా వీళ్ళకి ఉండకపోవచ్చు అలాగే వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉంటే వాళ్ళకి మాత్రం కాస్త ఇక్కడ అనుకూలంగా ఉండడం సంబంధాలు ఎవరైనా చూసి వెళ్ళి ఉంటే వాళ్ళు నచ్చింది అని చెప్పడం ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా వీళ్ళకి సంబంధించిన అంటే మనకి జీ అంటే వీళ్ళు ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవడం వివాహాలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేకత అనేది ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క మారుతాడో ఆ మార్పులోపు మాత్రం మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు మాత్రం మీరే చేపట్టుకోవాలి అలాగే మీకు ఇంట్లో సహాయ సహకారాలు అనేవి అందుతాయి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క గౌరవ ఆదరణలు కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎవరైతే శుక్రులకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో అంటే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వస్త్రాలు ఆభరణాలు ఇలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ టైలరింగ్ కానీ లేకపోతే బ్యూటీ పార్లర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ యొక్క మనకి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు అంటే ఈ సెన్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా అత్తరు అలాంటివి వాళ్ళవి ఇలాంటివి సంబంధించిన వాళ్ళ అలంకార వస్తువులు ఫ్యాన్సీ ఇలాంటి వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా దిగ్విజయంగా లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసం వీళ్ళకి అనుకూలంగానే ఉన్నా కూడా మధ్యలో చంద్రుడి యొక్క యొక్క సంచారం వల్ల మధ్య మధ్యలో కొద్దిగా డౌన్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ మీకు తగ్గ శక్తి అనేది మాత్రం మీరు ఏర్పరచుకోవాలి నిగ్రహం అనేది ఏర్పరచుకోవాలి ఇంత చెడు స్నేహాలు అలాంటివి వాటికి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండడం అనేది మంచిది వ్యాపార పరంగా కానీ చూసుకుంటే ఆ లాభాలు లభిస్తాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది సినీ కళా రాజకీయ సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇలా మేకప్స్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ప్రోత్సాహకరంగాను నిరుద్యోగులకి అయితే ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తించడం అనేది జరుగుతుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే బయట యట మాట్లాడేటప్పుడు బంధువులతో మాట్లాడేటప్పుడు అక్కలేని విషయాలకు మాత్రం వీళ్ళు తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా విరోధాలు ఏర్పడే అవకాశం మాత్రం స్పష్టంగా ఈ మాసంలో కనపడడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా ఆరోగ్య విషయాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం నిత్యము కూడా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ కష్టమశేనే నడుస్తోంది కాబట్టి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం కూడా స్వామివారికి వడమాల సమర్పించడం అక్కడ సింధూరాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు శత్రువు వల్ల కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండడం అనేది జరగదు సర్వే జనా శిఖనోభవంతు లోక సంస్థ శిఖనోభవంతు